తెలుగు జాతి ఆరాధ్య దైవం, తెలుగు వారి ఆత్మగౌరవం స్వర్గీయ నన్న నందమూరి తారక రామారావు గారికి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఆ మహనీయుడికి ఘన నివాళి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నాడు ఒక మహాకవి. ఆ మాటను అక్షర సత్యం చేస్తూ తన అకుంఠ దీక్ష పట్టుదల తత్యున్న శిఖరాలు అధిరోహించి తెలుగువాడి వాడిని వేడి ఎలిగితే చాడిన తెలుగు జాతి కీర్తి పతాక, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నడసారుభ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఒక మహానటుడుగా, ఒక మహానాయకుడుగా ఆయన సాధించిన విజయాలు, ఆయన చేసిన సేవలు సదా చిరస్మరణీయం, మనందరికీ స్ఫూర్తిదాయకం. ప్రపంచ చరిత్రలోనే ఏ నటు పోషించనన్ని పాత్రలు పోషించిన గొప్ప నటుడు అన్న నందమూరి తారక రామారావు గారు. సాంఘిక జానపద చారిత్రాత్మక పౌరాణికల ఏ పాత్రలో అయినా కూడా నవ్వుతో నా భవిష్యత్తు అన్న రీతిలో పోషించిన ఒక అన్న నందమూరి తారక రామారావు గారికి హే చెల్లింది. రాముడిగా కృష్ణుడిగా ప్రజల చేత పూజింపబడి దానికి పూర్తి వైవిధ్యమైన, దానికి పూర్తి వైరుధ్యమైన రావణాసురుడు దుర్యోధనుడు పాత్రలో కూడా అదే స్థాయిలో ప్రజల్ని మెప్పించడం అన్న నందమూరి తారక రామారావు గారికే దక్కింది. భారతదేశంలో అనేక మంది గొప్ప నటులు ఉన్నారు, అనేక మంది ఆ నటులకు అభిమానులు ఉన్నారు. కానీ ఒక నటుణ్ణి ప్రజలు తమ పూజా మందిరాల్లో పెట్టుకొని ఒక భగవంతుడిగా పూజించడం అనేది ఒక నందమూరి తారక రామారావు గారితోటికే సాధ్యమైంది. తనని ఇంతగా అభిమానించి ఆరాధించిన ప్రజలకు వాళ్ళకి సేవ చేయటం ద్వారా వాళ్ళని రుణం తీర్చుకోగలనన్న గొప్ప ఆశయంతో నన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చివేశారు. ప్రజల సాంఘిక ఆర్థిక సామాజిక విధానాలు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆనాడు ఉన్న అనేక విధి విధానాలను మార్చారు. ప్రజల కూడు గుడ్డ నీడ ఉండాలన్న ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం, అలానే పేదల జంతా వస్త్రాల పంపిణీ, పేదల పక్కా గృహాలు పంపిణీ, ఇలా పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. అలానే పరిపాలన ప్రజల వద్దకే తీసుకెళ్ళాలి, అధికార వికేంద్రీకరణ ఉండాలి అని చెప్పేసి అని తాలూకా వ్యవస్థని రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఆనాడు ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. తన్ని అన్నగా అభిమానించి ఆరాధించిన అక్కచెల్లెళ్ళ కోసం స్త్రీలకి సమాన ఆస్తి కల్పించారు, వాళ్ళ కోసం ప్రత్యేక యూనివర్సిటీని తీసుకొచ్చారు. ఆయన చేపట్టిన చర్యలు సంస్కరణలు భారతదేశంలోని మిగతా రాజకీయ పార్టీలు కూడా ఎన్నో ఆయన విధానాలను తీసుకొచ్చాయి. కానీ అంత గొప్ప సేవ చేసి తెలుగు ప్రజల జీవన విధానాన్ని మార్చిన అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్న అనేక పథకాలని ఈనాడున్న సైకో రద్దు చేయటం నిజంగా దుర్మార్గం. మళ్ళా ఎన్టీఆర్ స్ఫూర్తితోటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఒక కొండవీటి సింహంలా బొబ్బులు బిల్లా గర్జించి ఈ సైకో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అందరూ కూడా ముందుకు రావాలని, అదే మనం ఎన్టీఆర్కి ఇచ్చే ఘనమైన నివాళి అని మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్. భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే తెలుగు జాతి తలెత్తుకొని తిరగడానికి, ఢిల్లీ సింహాసనాన్ని ఎదిరించడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన 28 వర్ధంతి అయినా ఆయన ఆంధ్ర జాతే కాదు, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా ఆయన తిరస్కరించడే అని. ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆయన శాశ్వతంగా ఉంటారని మనందరం కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన్ని మీ పార్టీ పాలసీస్ ఏంటంటే ఆయన ఒకే మాట చెప్పాడు, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, అవినీతి నిర్మూలన, జాతీయవాదం, మత సామరస్యం అని గట్టిగా చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క యూనివర్సిటీలో ఉండేవి, దానివల్ల కొంతమందికి ముందుగా కోర్స్ అయిపోయేది, కొంతమందికి లేట్గా కోర్స్ అయిపోయేది, దానివల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అది ఆయన దృష్టికి మేమంతా తీసుకెళ్తే ఈ మెడికల్ కాలేజీలు ఒక్కొక్క యూనివర్సిటీలో ఉండేవేంటి, అది చాలా తప్పు, అన్ని యూనివర్సిటీ అన్ని మెడికల్ కాలేజీలని ఒకే యూనివర్సిటీ కిందకి తేవాలని ప్రపంచంలోనే కాక భారతదేశంలో మొట్టమొదట మెడికల్ యూనివర్సిటీ స్థాపించి ఒక యూనిఫామ్ సిలబస్ పెట్టి అందరూ ఒకేసారి పాస్ అయ్యి బయటకు వచ్చేటట్టు, అందరికీ ఒకేసారి ఉద్యోగాలు వచ్చేటట్టు కల్పించిన మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు.
మన ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఎందుకు స్థాపించాలంటే అని ఎవరైనా అడిగితే ఆయన ఒకే మాట అన్నాడు, ప్రతి పేదవాడు కడుపు నిండా కూడు తినడానికి నిలవడానికి నేడ ఒంటి నిండా కప్పుకోవడానికి గుడ్డుండి వాళ్ళ ఆత్మధైర్యంతో నిలబడడానికే నేను ఈ పార్టీ పెట్టాను. మీరు ఎవరైనా నా జెండా చూస్తేనే మీకు ఆ పాలసీస్ అర్థమవుద్ది. దాంట్లో నాగలి రైతుకి ఆ పచ్చని రంగు పచ్చదనానికి, దాంట్లో ఉన్న నాగలి కర్షకుడికి, దాంట్లో ఉన్న చక్రం కార్మికుడికి, దాంట్లో ఇల్లు ప్రతి వాడికి ఇల్లు అని చెప్పి నా పాలసీ నా జెండా అని చెప్పి వెలుగెత్తి చాటిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఆయన కలలు కన్న సుపారిపల్లని మనం నిజం చేసినప్పుడే ఆ మహానుభావుడికి మనం నిజమైన నివాళులు అర్పించామని కోరుకుంటూ ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరూ అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికులు లాంటి కార్యకర్తలు. ఏదైనా సాధించాలంటే ఎంతకైనా సాహసించే వీరులు మన తెలుగుదేశం కార్యకర్తలు. విగ్రహంలాగా 1000 ఏళ్ళు ఉండే కంటే మెరుపులాగా ఒక క్షణం మెరిచిన ఉంచాలని కోరుకునే కార్యకర్తలున్న ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అధికారం చేపట్టి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రావణ్ కుమార్ గారికి